ఎంత నిర్బంధిస్తా కూడా పోలీసు వలయాన్ని ఛేదించుకొని వేలాది మంది కార్మికులు ఇతర పార్టీ కార్యకర్తలందరూ కూడా ఇక్కడ ట్యాంక్ బండ్ చేరుకొని పూర్తి స్థాయిలో విజయవంతం చేశారు. ఇవాళ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రగతి భవన్లో ఫామ్లో కూర్చొని ఆయన ఇచ్చిన ఆదేశాల ప్రకారము పోలీసులు విచక్షణాయుతంగా కార్మికులను పేద కార్మికుల పట్ల లాఠీ చార్జ్ చేయడము, మహిళా కార్యకర్తలు మహిళా కార్మికులను చూడకుండా కూడా తలలో ఉండటము, చేతులు కాళ్ళు విరగొట్టే ప్రయత్నం చేయడం ఇంతకంటే మూర్ఖత్వం. సమైక్య రాష్ట్రంలో ఆ రోజు ఏ విధంగా మిలియన్ మార్చ్లో పోలీసులు వివరించారో ఇవాళ సొంతగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఒక మూర్ఖపు ముఖ్యమంత్రి వల్ల ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా ఇటువంటి పోలీసుల యొక్క అరాచకాలకైనా బలైపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, బలైపోయే ప్రమాదం ఏర్పడింది. ఈ ఉద్యమం పోలీసులకు వ్యతిరేకం కాదనే విషయాన్ని పోలీసు అధికారులు గుర్తించుకోవాలి. ముఖ్యమంత్రి గారు యొక్క ఆదేశాలను మీరు పాటిస్తే ఇలా పోలీసు వ్యవస్థ పట్ల ప్రజల్లో పట్ల అవహేళన కలిగే విధంగా ఇలా ప్రజల కూడా సంకేతాలు వస్తున్నాయి. బట్ ఈ నిర్భేద కార్మికులు వాళ్ళందరూ వస్తున్నారు, వాళ్ళకి ఏం తెలియదు. ఇవాళ ట్యాంక్ బండ్ మీద మిలియన్ మార్చ్ ద్వారా ప్రజాస్వామ్యబద్ధంగా ఒక శాంతియుత వాతావరణంలో నిరసన తెలపాలని మాత్రమే వస్తున్నారు. వాళ్ళ చేతిలో పార్టీ నాయకుల చేతిలో కానీ ఆర్టీసీ కార్మికుల చేతిలో కానీ రాళ్ళు లేవు, బాంబులు లేవు. వాళ్ళు సంఘ విద్రోహ శక్తులు కాదు. వాళ్ళ మీ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇచ్చిన హామీని నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేయడానికి శాంతియుతంగా ఆందోళన చేయడానికి వస్తే వాళ్ళ పోలీసులు చూస్తారు ఎందుకు ఇవాళ ప్రభుత్వం లాఠీ చార్జ్ చేసిందో ఇవాళ స్పష్టం చేయాలి. మిలియన్ మార్చ్ ద్వారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. ఇవాళ పూర్తి స్థాయిలో మిలియన్ మార్చ్ విజయవంతం ద్వారా ముఖ్యమంత్రి గారు పోలీసుల ద్వారా లాఠీ చార్జ్ చేయించడం ద్వారా ఈ మిలియన్ మార్చే ముఖ్యమంత్రి యొక్క పత్రానికి నాంది పలకబోతున్నది. ఎన్ని నిర్బంధాలు చేసినా ఎన్ని చేసినా కూడా ఇవాళ పూర్తి స్థాయి ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తాం. ఇవాళ అనేక మంది కార్యకర్తలు ఇవాళ కార్మికులందరూ బలైపోయారు. ఇవాళ టీవీ రిపోర్టర్లను కెమెరా మీద కూడా వదిలిపెట్టలేదు. ఇప్పుడు దేనికోసం లాఠీ చార్జ్ చేసుకొని స్పష్టం చేయాలి. ముఖ్యమంత్రి గారు వెంటనే క్షమాపణ చెప్పాలి. ఇవాళ ఎన్ని నిర్బంధాలు చేసినా కూడా ఇంకా ఉద్యమాన్ని రుచి చూపెట్టినాం. ఇవాళ ఇంకా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ముఖ్యమంత్రి ఎట్లా దిగాలో చూస్తాం మేము.